ఇక్కడ డ్రిప్ అరేంజ్మెంట్ కూడా చేశారు కదా? ఇక్కడ డ్రిప్ లో అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ మేము పెట్టినాం, గ్రో చేస్తున్నాం. ఇవాళ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఏముందంటే, ఇప్పుడు మార్కెట్ లో కూడా డిమాండ్ బాగా ఎక్కువ ఉంది. పెద్ద చెట్లు ప్లాంట్స్ కావాలి, రెడీమేడ్ ప్లాంట్స్. ఫ్రూట్ ప్లాంట్స్ జనాలకి పెట్టాలి. ఇప్పుడు మాకే మేము తినాలే, 2 సంవత్సరంలో మేము ఫ్రూట్ తినాలి, లేదంటే ఫ్రూట్ తోనే ఉంటే మేము యూస్ చేసుకోవచ్చు. ఆ టైప్ జనాలకి ఇంట్రెస్ట్ ఉంది. అంత వెయిటింగ్ పీరియడ్ ఇస్తానికి లేదు కాబట్టి ఇది ఒక మంచి సోర్సు. మన ప్రేక్షకులు కూడా నేను చెప్తున్న మాట ఏమంటే, ఇక్కడ ఓన్లీ మనం ఫార్మింగ్ గ్రో ఓన్లీ వరి పండిస్తున్నాం, కూరగాయలు పండిస్తున్నాం, అది కాకుండా దీంట్లో కూడా స్కోప్ ఉంది. ఒకవేళ పెద్ద ప్లాంట్స్ గ్రో చేస్తే, ఇప్పుడు ఇవన్నీ ప్లాంట్స్ పెద్ద ప్లాంట్స్ మహారాష్ట్ర నుంచి, కడియం నుంచి, రాజమండ్రి నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కూడా లోకలీ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి బయట నుంచి వస్తున్నాయి. కాబట్టి మన ఫార్మర్స్ ఎవరైతే ఈ డ్రిప్లో ఈ టైప్లో పెంచుకుంటే, మొక్కలు గ్రోనప్ చేసుకుంటే, దాని డిమాండ్ చాలా బాగా ఎక్కువ ఉంది, స్కోప్ ఉంది. కాబట్టి ఇప్పుడు డ్రిప్లో 3x3 డిస్టెన్స్లో 21x21 బ్యాగ్లో పెట్టుకుంటే, ఒక 5-6 ఫీట్ 8 ఫీట్ 10 ఫీట్లో ఫ్రూట్తోని చెట్లు ఉంటాయి, దానికి చాలా డిమాండ్ ఉంది. మనం ఎవరు కూడా ఆ డిమాండ్కి ఫుల్ఫిల్ చేయలేం కాబట్టి కనీసం ఒక 50-100 మంది ఈ ట్రీ వెరైటీ గ్రో చేస్తే, ట్రీ వెరైటీ కానివ్వండి, ఫ్రూట్ వెరైటీ కానివ్వండి, పెద్ద ప్లాంట్ రెడీమేడ్, దానికి మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ బయట పోయే కూడా అవకాశం ఉంది కాబట్టి ఫార్మర్స్కి కూడా మంచి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. మరి డ్రిప్పింగ్ అనేది మీరు ఇక్కడ పెట్టారు, మిగతా మనకి ఎక్కడ అంటే దీనికి స్పేస్ కావాలి, స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇస్తే మొక్క మంచి తయారవుతుంది. ప్లాంట్ గ్రో అవుతానికి స్పేస్ ఇస్తే మొక్క మంచి బ్రాంచ్తోని హెల్దీగా గ్రో అవుతుంది. దగ్గర దగ్గర పెడితే అది ఒక సర్టెన్ పీరియడ్ వరకే మనం తయారు చేసుకొని అమ్ముకోవాలి, ఒక 1 ఇయర్ వరకు 2 ఇయర్ వరకు. దీంట్లో ఇంకో 2 ఇయర్ పెంచుకొని అప్పుడు మనం డైరెక్ట్గా ఫామ్ హౌస్ వాళ్ళకి, లేదంటే కస్టమర్కి బయట కూడా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయట మహారాష్ట్ర, అన్ని స్టేట్లో కూడా దీనికి డిమాండ్ ఉంది. రెడీమేడ్ ఫ్రూట్ ప్లాంట్ కావాలి కాబట్టి దీనికి డిమాండ్ బాగుంది. దీంట్లో అన్ని వెరైటీ గ్రో చేసుకోవచ్చు. మేము చూడండి, దీంట్లో కోకోనట్ కూడా గ్రో చేసినాము, దాంట్లో మ్యాంగో వేసినాము, సపోటా వేసినాం, ఇవన్నీ సపోటా, లెమన్, తర్వాత యాపిల్ కూడా వేసినాం. ఇప్పుడు యాపిల్లో కూడా కొత్త వెరైటీ, ఇప్పుడు హర్మన్ 99 ప్లెయిన్ ఏరియాలో వచ్చే వెరైటీ యాపిల్, దాని పేరు యాపిల్ హర్మన్ 99. ఆ వెరైటీ కూడా మనం అటు సైడ్ గ్రో చేసినాం. వీటి డిమాండ్ బాగుంది అంటున్నారు కదా, ఎట్లా అంటే? అంటే ఇప్పుడు సపోజ్ అంటే ఇప్పుడు ఫార్మ్ హౌస్ ఉంది, వాళ్ళకి పెద్ద ఫార్మ్ హౌస్ ఉంటుంది, ఒక 1/2 ఎకర్ 1 ఎకర్ బిట్ది ఒక ఇల్లు కట్టుకుంటారు. దాంట్లో వాళ్ళకి ఆ చిన్న ప్లాంట్ పెడితే అంత ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు పెద్ద ప్లాంట్స్ ఎఫోర్డ్ కూడా చేయగలుగుతారు. కస్టమర్ కూడా అలా ఉండే అవసరం ఉంటుంది. మామూలు ఫార్మర్స్ అయితే వాళ్ళు చిన్న ప్లాంట్ గ్రో చేస్తారు, వాళ్ళకి ఒక 3-4 ఇయర్ టైం కూడా వెయిట్ చేస్తారు. కానీ ఫామ్ హౌస్ పెడితే వచ్చే సంవత్సరం వాళ్ళకి ఫ్రూట్ రావాలంటే పెద్ద ప్లాంట్ ఉంటేనే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి డిమాండ్ ఒక 400-500 రూపీస్, 600 రూపీస్ వరకు, 800 రూపీస్ వరకు ప్లాంట్ మంచి గ్రోన్ అప్ 3 ఇయర్ ప్లాంట్ వాళ్ళు కొనడానికి రెడీ ఉన్నారు. మేము కూడా ఆ రేట్తోనే అమ్ముతున్నాం. సో అంత బల్క్లో మీరు ఇక్కడ సప్లై చేస్తారు అయితే? మేము ఒక అంటే మాది కూడా ఒక లిమిటేషన్ ఉన్నాయి. మేమైతే 5 ఎకర్ ఏరియాలో ఇది గ్రో చేస్తున్నాం, అందువల్లనే నేను మీకు చెప్తున్నా, మన చూసే వాళ్ళు ప్రేక్షకులు కూడా చెప్తున్నా మాట అదే, ఈ ప్లాంట్ ఒకవేళ మనం గ్రో చేస్తే తెలంగాణ రైతుల్లో కూడా ఎవరైనా గ్రో చేస్తే, ఒక 500 ఎకర్లో కూడా ఫ్రూట్ ప్లాంట్ గ్రో చేస్తే, ఫ్రూట్ ప్లాంట్ కానివ్వండి, ట్రీస్ కానివ్వండి గ్రో చేస్తే, దానికి కొనేవాళ్ళు ఉన్నారు, మార్కెట్ ఉంది. సో ఇప్పుడు రైతులు ఒక బల్క్లో తీసుకోవాలి అంటే, లైక్ 2 కొంచెం ఎక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు అవైలబిలిటీ ఉంటుంది అంటారా? ఎంతవరకు లీస్ట్ అవైలబిలిటీ? 5000 ప్లాంట్స్ వరకు మేము ఇవ్వగలుగుతాం. 5000 ప్లాంట్స్? ఓకే. సో ఈ రకంగా డ్రిప్పింగ్ చేస్తే చాలా బెనిఫిట్ అంటుంది, చాలా మంచి. అంటే డ్రిప్ ఇస్తే దానికి వాటర్, సరైన వాటర్ దొరుకుతుంది, ప్లాంట్ కూడా గ్రోత్ మంచిగా అవుతుంది. దీన్ని మనం స్పేసింగ్ కూడా ఇచ్చినాం చూడండి, స్పేసింగ్ ఇస్తే దీనికి గ్రోన్ అప్ కూడా ఏరియా మంచిగా దొరికితే గ్రో బాగా అవుతుంది. ఓకే.